మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నానీస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 29 కి స్వాగతం. ఈరోజు న్యూస్ ఏజెన్ అనేది చకచకా చూసేద్దాం. సో న్యూస్ చెప్పే ముందు మొదటగా మీకు నేను ఈరోజు పొద్దున్న నేను A8+ గేమ్ రివ్యూ చేశాను. చాలామందికి అది నోటిఫికేషన్ అయితే వెళ్ళలేదు. సో నేను ఇక్కడికి పైన నేను కార్డ్స్లో వదిలేస్తున్నాను, మీరు చూడకపోతే చూడండి. సో అక్కడ నేను గేర్ VR తో కూడా నేను గేమ్స్ అనే ఆడి సో ఫుల్ రివ్యూ అనేది ఇచ్చాను, మీరు చూడగలరనమాట. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. సో ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి వీళ్ళు 2 పవర్ బ్యాంక్స్ని లాంచ్ చేశారు. సో గతంలో వచ్చేసరికి బిలియన్ ఫోన్ అని చెప్పేసి ఫ్లిప్కార్ట్ ఒక ఫోన్ లాంచ్ చేసింది. సో సేమ్ అలాగే ఇప్పుడు వచ్చేసరికి బిలియన్ పవర్ బ్యాంక్ అని చెప్పేసి వీళ్ళు 2 పవర్ బ్యాంక్స్ని లాంచ్ చేశారు. ఇందులో ఒకటి వచ్చేసరికి మనకి 10,000 mAh ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 799 రూపీస్ పెట్టారు. ఇంకోటిసరికి 15,000 mAh ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 999 రూపీస్ పెట్టారు. సో ఈ రెండు వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్లో ఈ రోజు నుంచి అవైలబుల్లోకి వచ్చినాయి. సో మీరు ఎవరైనా పవర్ బ్యాంక్ కొనుక్కోవాలి అనుకుంటే మీరు ఒకసారి దాన్ని చూసి కొనుక్కోగలనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2019 ఇయర్ సెకండ్ హాఫ్లో మనకి రాబోతుంది, అంటే ఇయర్ మిడిల్లో మనకి రాబోతుంది. సో ఇది వచ్చేసరికి కేవలం మనకి విండోస్ 10లోనే పనిచేస్తుందంట. విండోస్ 7 కానివ్వండి, 8 కానివ్వండి, 8.1 కానివ్వండి, ఎవరైతే యూజ్ చేస్తున్నారో సో వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ అని చెప్పే అనేది పనిచేయదని చెప్పేసి మైక్రోసాఫ్ట్ చెప్పేసింది. వీళ్ళు వచ్చేసరికి మనకి వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అవుట్లుక్, సో ఇవన్నీ మనకి వీళ్ళు ప్రవేశపెడతారు. సో వీటి వల్ల అయితే చాలా మందికి ఉపయోగం ఉంటుంది. ఎంతమంది అయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యూజ్ చేస్తున్నారో 2019 యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం విండోస్ 10 మాత్రం కంపల్సరీగా ఉండాలన్నమాట మీ సిస్టంలో. తర్వాత న్యూస్ కూడా మనకి మైక్రోసాఫ్ట్ నుంచే. మైక్రోసాఫ్ట్ వచ్చేసరికి వరల్డ్ వైడ్గా పాపులర్ ఓఎస్గా నిలబడిందంట డెస్క్టాప్ ఓఎస్లో వచ్చేసరికి. సో ఇది వరల్డ్ వైడ్గా మనం చూసుకుంటే విండోస్ 10 వచ్చేసరికి 42.78% వరకు ఆక్యుపై చేసిందంట వరల్డ్ వైడ్గా. అలాగే విండోస్ 7 కనుక మనం చూసుకుంటే 41.86% వరకు వాడుతున్నారంట. సో మిగిలిన ఏదైతే 13% అంతా మిగిలింది కదా, సో ఇది వచ్చేసరికి మనకి మ్యాక్ కావచ్చు, లైనెక్స్ కావచ్చు, సో ఇలాగ వాడుతున్నట్టుగా వీళ్ళు ఉద్దేశం అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ ఇండియాలోనే 59.38% విండోస్ 7 వాడుతున్నారంట. సో ఓన్లీ ఇండియాలోనే 59.38% అంటే చాలా ఎక్కువ మంది వాడుతున్నారు. బట్ ఏదైతే విండోస్ 10 ఉందో ఇది వచ్చేసరికి 17.19% మాత్రమే యూజ్ చేస్తున్నారంట. సో వీళ్ళు ఈ క్యాల్కులేషన్ ఎలా చేశారనేది నాకు తెలియదు, కానీ అంటే దీన్ని బయర్స్ని బట్టి క్యాల్కులేట్ చేశారా యూజర్స్ని బట్టి క్యాల్కులేట్ చేశారా అనేది తెలియదు అనమాట. బయర్స్ని బట్టి క్యాల్కులేట్ చేస్తుంటే మాలామాల అయిపోయినట్టే మైక్రోసాఫ్ట్. అదే కనుక యూజర్స్ని బట్టి క్యాల్కులేట్ చేస్తే మాత్రం కొంచెం కష్టమని చెప్పాలి. ఎందుకంటే యూజర్స్ అందరూ బయర్స్ కాలేరు, చాలామంది పైరేటెడ్ వర్షన్స్ వాడుతున్నారు. సో ఇండియాలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ దగ్గర 95% ఆల్మోస్ట్ అందరూ పైరేటెడ్ వర్షన్సే యూజ్ చేస్తుంటారు. మీరే వర్షన్ వాడుతున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ గతంలో మనకి యూట్యూబ్ గో అని చెప్పేసి ఒక అప్లికేషన్ తీసుకొచ్చింది 2016లో అనుకుంటా. సో ఆ అప్లికేషన్ ఏం చేసేదంటే అందులో కూడా మనకి యూట్యూబే లభిస్తుంది, అంటే యూట్యూబే కనిపిస్తుంది. బట్ వచ్చేసరికి ఏంటంటే అక్కడ మనకి ఏదైతే ఇంటర్నెట్ డేటా ఉంటుందో అది చాలా తక్కువ కన్జ్యూమ్ చేసి మనకి స్ట్రీమింగ్ అనేది తీసుకొస్తుంది అనమాట. అంటే మామూలుగా వాడే యూట్యూబ్ యాప్తో కంపేర్ చేసుకుంటే మనకి కొంచెం తక్కువ స్ట్రీమింగ్, అంటే తక్కువ డేటా తీసుకొని ఎక్కువ స్ట్రీమింగ్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి డేటా అనేది చాలా తక్కువ ఖర్చు అవుతుంది. సో ఈ యూట్యూబ్ గో అనే దాన్ని తీసుకొని, అంటే దీన్నే ఇదే బేస్ చేసుకొని మనకి ఆండ్రాయిడ్ ఓరియో గో కూడా వచ్చేసింది. సో అందులో కూడా మనకి లైట్ అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఏదైతే యూట్యూబ్ గో ఉందో అప్పుడు మనకి ఓన్లీ ఇండియా వరకే దీన్ని ప్రవేశపెట్టింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది 130 కంట్రీస్ వరకు దీన్ని ప్లేస్టోర్లో పెట్టేసిందట. సో 130 కంట్రీస్లో ఎవరైనా సరే దీన్ని డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. సో అప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంటర్నెట్ అనేది అందరి ద్రాక్షగా ఉండేది, అంటే మనకి ఎక్కువగా మనం చాలా వరకు వైఫైలు చుట్టూ తిరిగేవాళ్ళం, ఫ్రెండ్స్ని హాట్స్పాట్ అడిగేవాళ్ళం. సో 1 GB డేటాని రీఛార్జ్ చేయించుకోవాలంటే దగ్గర 200 రూపాయల దాకా మనం ఖర్చు పెట్టే రోజులు అవి. సో ఆ టైంలో కాబట్టి మనకి ఇంటర్నెట్ అందరి ద్రాక్ష కాబట్టి అప్పుడు యూట్యూబ్ గో అవసరమైంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకన్నా అదర్ కంట్రీస్లో చాలామందికి యూట్యూబ్ గో అనేది అవసరం అవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఓన్లీ జియో అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి. సో ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే ఒక కొత్త టైపు, అంటే టైపింగ్ మోడ్ తీసుకొచ్చిందంట. సో ఇందులో వచ్చేసరికి మనం ఏదైతే టెక్స్ట్ ఉంటుందో, మన గుడ్ మార్నింగ్ కావచ్చు, గుడ్ ఆఫ్టర్నూన్ కావచ్చు, గుడ్ నైట్ కావచ్చు, ఐ లవ్ యూ కావచ్చు, ఏదైతే మీరు టెక్స్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో మనం పోస్ట్ చేస్తాము, సో ఇకపై దాన్ని మనకు కావాల్సిన ఫాంట్ సైజ్లో, అంటే మన ఫాంట్స్లో అదే డిజైన్ చేసుకొని పోస్ట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు మనం ఏమి పిక్చర్స్ అయితే పెట్టవసరం, ఇంతకుముందు ఏంటంటే దీనికోసం సపరేట్గా పిక్చర్స్ తీసుకొని వాటిని పోస్ట్ చేసేవాళ్ళు, ఇకపై అలాంటి అవసరం లేకుండా డైరెక్ట్గా మనం అక్కడే టైప్ చేసుకొని పంపించవచ్చు చెప్పని చెప్పేసి కొత్త ఫీచర్ని ఇన్స్టాగ్రామ్ యాడ్ చేసింది.
మనకి నిన్న కాక మొన్న అనుకుంటాను, నేను ఆల్రెడీ చెప్పిన ఇన్స్టాగ్రామ్లో మనకి వీడియో కాల్ ఫీచర్ కూడా తీసుకొస్తుందని చెప్పి. సో తర్వాత వచ్చేసరికి ఈ ఫీచర్ తీసుకొచ్చింది, రేపు పొద్దున ఇంకేం తీసుకొస్తుందో చూడాల్సి ఉంటుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన శాంసంగ్ S9 అండ్ S9 ప్లస్ నుంచి, సో వీళ్ళు ట్రిప్కి ఏదో హీరో ఇంట్రడక్షన్లో ముందు కాళ్ళు చూపించి, మోకాలు చూపించి, తర్వాత నడుము చూపించి, మెడ చూపించి, మొహం చూపించినట్టు వీళ్ళు ట్రిప్కి కొత్త కొత్తగా లీకేజ్లు అయితే తీసుకొస్తున్నారు. ఎవరు S8 కానివ్వండి, S8 ప్లస్ కానివ్వండి. సో ఇదంతా ఏంటంటే మార్కెట్ స్ట్రాటజీ అనమాట, మనలో అతి ఉత్సాహాన్ని పెంచేయడానికి వీళ్ళు ఏదో తెలుసుకొస్తున్నారు. లీక్స్ అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు. ఈసారి ఏం లేదు, జస్ట్ బ్యాటరీ లీక్ తీసుకొచ్చారు. బ్యాటరీ వచ్చేసరికి మనకి S9కి వచ్చేసరికి 3000 mAh బ్యాటరీతో, అలాగే మనకి S9 ప్లస్ వచ్చేసరికి 3500 mAh బ్యాటరీతో తీసుకొస్తున్నారంట. నన్ను అడిగితే 3000 mAh బ్యాటరీ అంటే చాలా తక్కువ, 3300 అని ఇవ్వాల్సింది S9 వచ్చేసరికి, అలాగే S9 ప్లస్కి వచ్చేసరికి కనీసం 3700 అని ఇవ్వాల్సింది. సో వీళ్ళు వచ్చేసరికి ఎందుకు బ్యాటరీ విషయంలోనూ అలాగే ర్యామ్ విషయంలో తక్కువ తీసుకొస్తున్నారు అనేది అయితే తెలియట్లేదు అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మాజీ ఇంజనీర్ల నుంచి యాపిల్లోను మైక్రోసాఫ్ట్లోను గతంలో అంటే మాజీ ఇంజనీర్స్ అనమాట, అక్కడ మానేసి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళంతా కలిసి ఒక సీసీ కెమెరాలకు సంబంధించిన ఒక కంపెనీ అనేది పెట్టారంట. సో అక్కడ వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే కారుకు సంబంధించిన, కారు డాష్ బోర్డుకి సంబంధించిన ఒక కెమెరాని వీళ్ళు మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. ఇది వచ్చేసరికి ఏంటంటే త్రూ ఇంటర్నెట్ బేస్ చేసుకొని పనిచేస్తూ ఉంటుంది. మనకి ఏంటంటే కారు మిర్రర్ దగ్గర పెట్టిన తర్వాత కారు లోపల డ్రైవింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి బయట ఉన్న రోడ్డును కూడా, రెండింటిని కూడా మనకి అది రికార్డ్ చేస్తుంది. ఈ రికార్డ్ చేసిన దాన్ని త్రూ ఇంటర్నెట్ ద్వారా మనం ఇంట్లో కూర్చొని మన ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో కారులో డ్రైవ్ చేసుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎంత ఏ గమ్యంలో ఉన్నారు, ఎంత దూరం వెళ్ళారు, సో ఇవన్నీ ఏంటంటే మనకి పంపిస్తుంటుంది. ఈక్వల్ టు సీసీ కెమెరా, మన ఇళ్లలో ఆఫీసుల్లో షాపుల్లో పెట్టుకునే సీసీ కెమెరా లాగే పనిచేస్తుంది. బట్ ఇది వచ్చేసరికి మనకి కారులో ఉంటుంది, డాష్ బోర్డ్ మీద అది మిర్రర్ నుంచి మనకి రోడ్ని చూపిస్తుంది, ఇటు లోపల డ్రైవింగ్ చేసే వాళ్ళని చూపిస్తుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హానర్ నుంచి, హానర్ వచ్చేసరికి ఇప్పుడు ఇకపై నుండి వచ్చే వాళ్ళ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 18x9 ఎక్స్పెక్టేషన్తోనే మేము రిలీజ్ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అలాగే వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ హానర్ 8 ప్రో అలాగే హానర్ 9కి ఆండ్రాయిడ్ వర్షన్ 8.0 అనేది వచ్చేసిందంటే అప్డేట్ మీరు చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి ఎమోషన్ వర్షన్ 8.0తో వస్తుంది. ఎమోషన్ అంటే మనకి EMUI ఉందో మనకి హానర్ది, సో ఆ వర్షన్ మనకి 8.0తో పాటు మనకి ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్ కూడా లభిస్తుంది. సో మీరు ఎవరైనా సరే హానర్ 8 ప్రో అలాగే హానర్ 9 యూజ్ చేస్తున్నట్టయితే మీకు అప్డేట్ వచ్చిందేమో చెక్ చేసుకోవచ్చు. తర్వాత న్యూస్ వచ్చిన కనుక క్రోమ్ OS నుంచి, క్రోమ్ OS అంటే మనకు తెలిసిందే ఏదైతే గూగుల్ నోట్బుక్స్కి ఇచ్చిన OS ఏదైతే ఉందో దాన్ని క్రోమ్ OS అంటారు. సో ఇది వచ్చేసరికి ఇప్పుడు 64-bit వర్షన్లో వచ్చేసరికి వీళ్ళు దాని ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అది ఇంచుమించు మనకి ఆండ్రాయిడ్ యాప్స్ ఆప్టిమైజేషన్తో మనకి రాబోతుందట. ఆండ్రాయిడ్ మొబైల్స్తో సిమిలారిటీ ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి వీళ్ళు ఆండ్రాయిడ్ యాప్స్ కూడా పనిచేసేలాగా చేస్తే వీళ్ళు బెటర్ ఉంటుంది. ఇలాగ ఏ చిన్న చిన్న మార్పులు చేస్తే అయితే ఇక్కడ మనకి ఏం బెటర్ ఏమి ఉండదు. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఏదైతే స్క్రీన్ షాట్స్ ఉన్నాయో ఈ స్క్రీన్ షాట్ తీయాలన్నా సరే మనం పవర్ బటన్ని అలాగే వాల్యూమ్ బటన్ని నొక్కి పట్టుకుంటే స్క్రీన్ షాట్ వస్తుంది. ఇలాంటి ఏదైతే చెప్తున్నారు కానీ ఈ అన్నిటి వల్ల క్రోమ్ OS ఏదైతే ఉందో అదైతే డెవలప్ అవ్వదు. క్రోమ్ OS డెవలప్ అవ్వాలంటే ముందు కస్టమర్స్కి ఏం కావాలో చూసుకోవాలి, యూజర్ ఫ్రెండ్లీ అయి ఉండాలి, వాళ్ళకి కావాల్సిన ప్రతి అప్లికేషన్ అందులో లభించి ఉండాలి. సో ఈరోజు విండోస్ ఎంత సక్సెస్ అయింది అంటే ఇందా నేను చెప్పాను ఆల్రెడీ, విండోస్ ఎంత సక్సెస్ అయింది అనేది ఎంతమంది వాడుతున్నారు అనేది. సో అలా సక్సెస్ అవ్వాలి అంటే యూజర్ ఫ్రెండ్లీ అయి ఉండాలి, అన్ని అప్లికేషన్స్ మనకి అందులో రన్ అవుతూ ఉండాలన్నమాట. ఓన్లీ విండోస్లోనే రన్ అయ్యేవి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, అది మనకి మ్యాక్లో కూడా దొరకదు. అక్కడ మ్యాక్లో కూడా దొరికేవి కూడా ఇక్కడ మనకి క్రోమ్ OS మనకి అది కూడా దొరకదు అనమాట. సో అలాంటప్పుడు వీళ్ళు ఎలాంటి మార్పులుగా తీసుకురావాల్సింది, సో యూజర్ ఫ్రెండ్లీ తీసుకురావాలి, ఎక్కువ సాఫ్ట్వేర్లు వచ్చేలా చేయాలి, అలాగే వచ్చేసరికి ఇందులో మనకి ఆండ్రాయిడ్ యాప్స్ కూడా పనిచేసేలా చేస్తే వీళ్ళు ఇంకో 10 కనీసం 2-3 మెట్లు ముందైనా ఉంటారని చెప్పి నా ఉద్దేశం అంటారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి అమెజాన్ నుంచి, అమెజాన్ వరల్డ్ వైడ్గా ఈ కామర్స్లో వాళ్ళే నెంబర్ 1 ఆదాయంలో అంటే ఏది లాభాల్లో వాళ్ళే నెంబర్ 1 అని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే వస్తుంది. దగ్గర 12,100 కోట్ల రూపాయల వరకు వీళ్ళు ఇప్పటి వరకు సంపాదించారంట, అంటే లాగారంట. సో దీనికి ప్రధానమైన కారణం ఏమీ లేదు, ఏదైతే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఉన్నారో సో వాళ్ళకి తొందరగా, మేము ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి చాలా తొందరగా మేము డెలివరీ అనేది ఇస్తున్నాం, సో అందువల్ల మాకు ఈ విజయం అనేది వచ్చింది. అంతేకాకుండా ఏదైతే US ప్రభుత్వం ఉందో సో వీళ్ళకి వచ్చేసరికి పన్నుకు సంబంధించిన చట్టాలు ఉన్నాయో వీళ్ళకి కొంచెం అనుకూలంగా ఉన్నాయి. సో ఈ అన్నిటి కారణం వల్లే మేము ఇంత సక్సెస్ అనేది అయ్యామని చెప్పేసి అమెజాన్ చెప్తుంది. సో ఏదైతే మిగిలిన ఈ కామర్స్ ఉన్నాయో వాటితో కంపేర్ చేసుకుంటే నిజం చెప్పాలంటే అమెజానే టాప్లో ఉందని చెప్పాలన్నమాట. ఆఖరి నుంచి వచ్చేసరికి మనకి స్నాక్బిట్ నుంచి, సో స్నాక్బిట్ కంపెనీ ఇప్పుడు PS4కి గేమ్ కంట్రోలింగ్ ప్యాడ్ అనేది ఒకసారి తీసుకొచ్చింది. దీని పేరు వచ్చేసరికి GamePad 4S అని. సో ఇది వచ్చేసరికి సో ఇండియాలోకి ఇప్పుడు వచ్చింది, గతంలో వచ్చేసరికి మనకి అదర్ కంట్రీస్లో అయితే ఉంది. సో ఇండియాలోకి ఇప్పుడు వచ్చింది 2,990 రూపాయలకు ఉంటుంది. అదే కనుక సేమ్ మనకి సోనీలో బ్రాండ్లో కావాలి అనుకుంటే DualShock 4 అని చెప్పేసి సేమ్ మన కంట్రోలర్ అక్కడ కూడా మనకు లభిస్తుంది. అక్కడ దాని ప్రైస్ వచ్చేసరికి మనకి 4,990 రూపాయలు అనమాట, దగ్గర 2,000 రూపాయల వరకు వేరియేషన్ ఉంది దానికి దీనికి వచ్చేసరికి.
ఉంది. సో ఎవరైనా సోనీ పిఎస్ ఫోర్ వాడుతున్నట్టయితే మీరు ఇది తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది ఈ కంపెనీ కూడా. సేమ్ యాజ్ టీస్గా మనకి ఏదైతే డ్యూయల్ షాక్ ఫోర్ ఉందో, సో అది ఎలా అయితే పనిచేస్తుందో ఇది కూడా మనకి అదే రకంగా పనిచేస్తుంది. ఇక్కడ మనకి 2000 రూపాయలు అనేది తగ్గుతుంది అనమాట. సో ఎవరైనా పిఎస్ ఫోర్ వాడుతుంటే తీసుకోవచ్చు అనమాట. సో ఇంత ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.